హాయ్ హలో ఎలా ఉన్నారు మీ అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు మనం రివ్యూ చేసే మూవీ పేరు లక్కీ లక్ష్మణ్ ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నాం మన సోహెల్ మూవీ ఎప్పుడు వస్తుందో అని సో ఎట్లా మన బిగ్ బాస్ సోహెల్ మూవీ లక్కీ లక్ష్మణ్ ఇస్ ఆన్ ద సెట్ సో ఈ రోజు మనం మూవీని రివ్యూ చేయబోతున్నాం సో వాచ్ అండ్ ఎంజాయ్ మూవీ స్టార్ట్ చేస్తే మన లక్కీ లక్ష్మణ్ వాళ్ళ ఫాదర్ చాలా రిచ్ తన అబ్బాయికి ఒంట్లో బాగోలేదు కాబట్టి తన ఆస్తినంతా తాకట్టు పెట్టి ఒకరి దగ్గర 50 lakh rupees అప్పుగా తీసుకుంటారు సో ఆ తీసుకోవడం వల్ల మన లక్కీ వాళ్ళ ఫాదర్ అంటే సోహెల్ వాళ్ళ ఫాదర్ చాలా పేదవాళ్ళు అయిపోతారు సో అలా మూవీ బిగన్ అవుతుందండి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సోహెల్ మూవీలో పడిన స్ట్రగల్ ఏంటో చూపిస్తారు మనకి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్కి ఏమరిగినా ఫాదర్ డబ్బులు లేవునానా తర్వాత కొందాము అలానే సోహెల్ అమ్మకి ఏమైనా అడిగినా మా డబ్బులు లేవమ్మా తర్వాత కొందాము సో అలాంటి వాతావరణం పెరిగి పెద్ద అవి తను ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏంటి అడిగినా డబ్బులు ఉండవు అసలు ఏం జరుగుతుంది నేను ఎలాగైనా బాగా చదివి బాగా కష్టపడి బాగా సంపాదించి నేను లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తాననే యాంగిల్లో మూవీని చూపించారండి సో అట్లానే హీరో గ్రాఫ్ని కూడా అలానే చూపించారు సో వారు పెద్దవి పెద్ద కంపెనీ పెట్టి బాగా సక్సెస్ అవుతారు సో ఇది మూవీ తాలూకా ఓవరాల్ థీమ్ సో ఇప్పుడు మన మూవీ కథలోకి వస్తే చిన్నప్పటి నుంచి సోహెల్కి వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే సోహెల్ వాళ్ళ ఫాదర్కి ఏమడిగినా డాడీ నాకు ఇది కొనివ్వు అంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడూ నా దగ్గర డబ్బులు లేవు నిన్ను కొనలేను నీ ఆ డబ్బులన్నీ చదువు కోసమని ఖర్చు పెడుతున్నాను అని చెప్పేవాడు సో అందుకే సోహెల్కి వాళ్ళ ఫాదర్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది కాదు అట్లానే వాళ్ళ మదర్ కూడా సోహెల్కి ఎప్పుడు లేదు నాన్న మన దగ్గర డబ్బులు లేవు చాలా మనం చాలా కష్టాల్లో ఉన్నాము సో ఎలాగో ఒకలాగా మనం అడ్జస్ట్ అవ్వాలి అనే మాటలు చెప్పేది సో కానీ సోహెల్ వాళ్ళ మదర్ అంటే ఇష్టం లేదని మాత్రం మూవీలో అయితే మనకు చూపించలేదు ఓన్లీ సోహెల్కి వాళ్ళ ఫాదర్కి కొద్దిగా క్లాషెస్ ఉన్నట్టు మనకు చూపించారు మూవీస్లోనే సో అలానే సోహెల్ చిన్నప్పుడే చాలా ఏంటి ఇది అసలు దేని చూసినా డబ్బు లేదు అంటారు నేను ఎలాగైనా బాగా కష్టపడి చదివి పెద్దవి బాగా డబ్బు సంపాదిస్తాను అనే ఒక ఆలోచనలోనే సోహెల్ ఉండేవారు చిన్నప్పటి నుంచి సోహెల్కి అమ్మాయిలంటే ఒక పిచ్చి సో ఎప్పుడైనా సోహెల్ ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు అమ్మాయి రివర్స్గా సోహెల్ని ఇరికించేసేది ఒక ఇన్సిడెంట్ మనకు చూపిస్తారు సోహెల్ చిన్నప్పుడు స్కూల్లోనే ఒక అమ్మాయితో మాట్లాడుతుండగా సో సడన్గా టీచర్ వచ్చేస్తారు సో అమ్మాయి సోహెల్ని ఇరికించేస్తుంది అన్నమాట సో అప్పటి నుంచి సోహెల్ అనుకుంటారు అమ్మ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చాలా దూరంగా ఉండాలి అప్పుడే మనం మన లైఫ్లోనే కాన్సన్ట్రేటెడ్గా ఉంటామని అప్పటి నుంచి అనుకుంటారు సో అలానే తను 10th 12th కూడా గడిచిపోతుంది బట్ ఆ జువాల్లో బీటెక్ వచ్చే తర్వాత అందరూ కొద్ది చేంజ్ అవుతారు సో అలానే మన మూవీలో కూడా సోహెల్ కాస్త చేంజ్ అయ్యారు స్టార్టింగ్ రోజు సీనియర్స్ ర్యాగింగ్ వల్ల తను ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తారు బట్ ఆ ప్రపోజింగ్ కూడా మనకి చాలా బాగా చూపించారు డైరెక్టర్ అక్కడే అనమాట ఫస్ట్ టైం మనకి హీరోయిన్ అనేది ఇంట్రడక్షన్ అవుతుంది హీరోయిన్ పేరు మోక్ష అండి హీరోయిన్ ఇది ఫస్ట్ మూవీ నేను అనుకుంటాను ఎందుకంటే బిఫోర్ నేను ఎప్పుడూ హీరోయిన్ చూడలేదు హీరోయిన్ చాలా బాగా చేసింది చెప్పాలి అంటే మూవీలోనే అంటే సోహెల్కి ఈక్వాలిటీగానే చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ మనం ఓవరాల్ మూవీ కోసం మాట్లాడితే మూవీలో పెద్దగా స్టోరీ అనేది ఏమీ లేదన్నమాట అంటే ఒక నార్మల్ రొటీన్ స్టోరీ అని కూడా నేను చెప్పలేను అలానే ఒక ఎక్స్ట్రాఆర్డినరీ స్టోరీ అని కూడా నేను చెప్పలేను మూవీ చాలా ఓకేగా నాకు అయితే అనిపించింది బట్ ఇది ఒక సోహెల్ ఒక ఫస్ట్ మూవీ కాబట్టి ఒక ఫస్ట్ మూవీకి రావాల్సిన రెస్పాన్స్ ఒక ఫస్ట్ మూవీకి కావాల్సిన కథ ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉన్నది మూవీ మూవీలో గట్టిగా చెప్పుకున్న ఒక ఫన్నీ సీన్ అనేది నాకైతే ఏమనిపించలేదు మూవీలో ఓవరాల్గా జోక్స్ అనగా ఒక పంచ్ డైలాగ్ అనగా ఏమీ లేదండి మూవీలోనే ఒక ఫన్నీ సీన్ అయితే నా అంతవరకు ఏదైనా ఫన్నీ సీన్ అనిపిస్తే అంటే డైరెక్టర్ అది చాలా సీరియస్ సిచ్యువేషన్ నాకు చూపించారు బట్ నాకు అది కొంచెం ఫన్నీగా అనిపించింది ఎందుకు అనిపించిందంటే నేను స్టార్టింగ్గా మీకు చెప్పాను కదా సోహెల్కి ఇంట్లో బాగోలేదని ఒక్క సెకండ్ అంటే నా వీడియో రికార్డింగ్ అవుతుందో లేదో చూస్తాను ఓకే నా వీడియో రికార్డింగ్ అవుతుంది సో నేను స్టార్టింగ్గా మీకు చెప్పాను కదా సోహెల్ వాళ్ళ ఫాదర్ సోహెల్కి ఒంట్లో బాగోలేదని 50 lakh rupees అరేంజ్ చేస్తారు సో అరేంజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరైతే పార్టీ 50 lakh rupees ఇస్తానంటారో అతనేమో మీ యావది ఆస్తిని నాకు రాసి అప్పుడే నీకు 50 lakh ఇస్తాను
సో అక్కడే మనకి తెలుస్తుంది ఏంటంటే సోహైల్ వాళ్ళు ఒక ఫాదర్ ఎవరి ఆస్తి 5 కోట్ల రూపాయలు అంటే 5 crore rupees 5 కోట్ల రూపాయలు ఇచ్చి 50 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. అది నాకు అక్కడ లాజికల్గా రైట్ అనిపించలేదు. బట్ మనకి మూవీలో ఏం చెప్తారంటే ఇప్పటికిప్పుడు 50 లక్షలు ఎక్కడైనా దొరికిపోతుంది. సో అందుకే నేను 5 కోట్లు పోతే పోని నన్ను 50 లక్షల రూపాయలు ఎలాగైనా సంపాదించే నాకు 50 లక్షల రూపాయలు వస్తే చాలు అన్నట్టు మనకి చూపిస్తారు. బట్ జనరల్గా ఆలోచించండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ఇప్పటి కాలంలో 5 కోట్లు ఇస్తే అంటే నాకే కొంచెం అక్కడ అంటే నాకే అది కొద్దిగా అర్థం కాలేదు. 5 కోట్లు ఆస్తి ఉంచుకొని 50 లక్షల కోసం అలాగ పరుగులాట పడడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఈవెన్ దో హార్డ్ క్యాష్ 50 లక్షలు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తాకట్టు పెడితే 50 లక్షలు ఈజీగా దొరకవచ్చు. బట్ మూవీలో మనకి ఏం చూపించారంటే ఇప్పటికిప్పుడు మనకి 50 లక్షలు దొరకదు, మన దగ్గర 5 కోట్లు ఉన్నా మనకి 50 లక్షలు దొరకవు అని చూపించారు. సో అక్కడ నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ మనకి 1000 రూపీస్ నోట్స్ మనకి చూపించారు. అంటే 50 లక్షల రూపాయలు తీసుకున్నారు కదా, సో 50 లక్షల రూపాయలు 1000 రూపీ డినామినేషన్స్లో మనకి తీసుకున్నారు. సో 1000 రూపీస్ ఎప్పుడో బ్యాన్ అయిపోయి బట్ స్టిల్ దెన్ 1000 రూపీస్ మనకు ఆ మూవీలో చూపించారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం నాకు 1000 రూపాయల నోట్ చూశాను. చూసినందుకు హ్యాపీగా ఉంది 1000 రూపాయల నోటు. అట్లానే ఈ 1000 రూపాయల నోట్ ఏంటి ఎట్టారు, 2000 రూపాయల నోట్లు ఎట్టచ్చు కదా అని కొద్ద నాకు థింకింగ్ కూడా వచ్చింది. ఇకపోతే మూవీలో ఏదైనా స్ట్రాంగ్గా నాకు ఏదైనా కనెక్ట్ అయ్యింది అంటే లాస్ట్కి సోహైల్ రియలైజ్ అవుతారు అనమాట. అంటే సోహైల్ వాళ్ళ ఫాదర్ గొప్పతనాన్ని సోహైల్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సోహైల్కి చెప్తారు, ఒరే పిచ్చోడా మీ డాడీ నీకోసం ఇంత చేశారు, అసలు నీకేం తెలియదు, నీకు తెలియకుండా మీ డాడీ నీకు ఇంత చేశారు, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు అంటే అది మీ డాడీ వాళ్ళే, నీకు ఫస్ట్ వచ్చిన బిజినెస్ సక్సెస్ కూడా మీ డాడీ వాళ్ళే, కానీ నీకు ఏవి తెలియవు అని అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అంటే వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్, అంటే సోహైల్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్కి ఇంకా సోహైల్కి మధ్యన ఏదైతే వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. సో అది నాకు చాలా బాగా అనిపించింది. మొత్తం మూవీలో చూసుకుంటే అండి ఈ 2 సీన్లే అండి, అక్కడ 1000 రూపాయల నోట్ సీన్ మనకు గుర్తుండిపోతుంది ఎందుకంటే 1000 రూపాయల నోట్ చూసాం కాబట్టి, రెండోది సోహైల్ రియలైజ్ చేసిన విషయం. సో ఇది బాగుంటుంది. ఇకపోతే సోహైల్కి 2 ఫ్రెండ్స్ ఉంటారండి మూవీలోని. సో 2 ఫ్రెండ్స్ యాజ్ అ కామెడియన్స్గా వాళ్ళు ఉంటారు సపోర్టింగ్ యాక్టర్స్ కింద. వాళ్ళ రోల్స్ కూడా నాకు మూవీ పరంగా అయితే ఓకే, మరీ ఓవర్ అవ్వలేదు మరీ లో అవ్వలేదండి, ఒక మీడియం రేంజ్లోన వాళ్ళు వాళ్ళ మట్టకి వాళ్ళు ఓకే చాలా బాగుంది. ఇకపోతే మూవీలో సాంగ్స్ కూడా ఓకే అండి, మూవీలో సాంగ్స్ కూడా మనం వినొచ్చు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అటు మూవీ అయినా ఇటు సాంగ్స్ అయినా నాకు ఏదైనా వన్ టైం నట్టే అనిపించిందని, అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూసేనట్టు అయితే నాకేం అనిపించలేదు. బట్ ఎస్, మనం వన్ టైము ఆ మూవీ ఎలా ఉంటుంది, మూవీ స్టోరీ ఏంటని చూడవచ్చు. మూవీ చూసే అంతసేపు నాకు ఎటువంటి బోర్ అయితే కొట్టలేదు. అక్కడక్కడ నాకు లైట్గా బోర్ అనిపించింది. బట్ ఈవెన్ దో ఆ బోర్ అనిపిస్తున్నప్పటికే ఏదో ఒక సీన్ వచ్చేది, అరే బాబు ఇదేంట్రా సీన్ మిస్ అయిపోయాం అనే ఫీలింగ్ కూడా మనకు వచ్చేది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఆ మూవీ అయితే ఓకే అండి. సో నేను ఎప్పుడు చేసే పరంగా మూవీని మనం 3 హాఫ్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్, లాస్ట్ హాఫ్ క్లైమాక్స్, మిడిల్ స్టోరీ ట్విస్ట్ ఏమైనా ఉంటే, సో ఆ పరంగా మనం మూవీకి రేటింగ్ ఇచ్చుకుంటే, సో ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉంది అది స్టార్టింగ్ మూవీ. సో కొత్త యాక్టరు, ఈవెన్ దో ఒక ఫేమ్ ఉన్న పర్సన్ బట్ స్టిల్ తన కొత్త యాక్టరు, కొత్త మూవీ. సో కొత్త యాక్టర్కి కొత్త మూవీకి ఎలాంటి ఓపెనింగ్ ఇవ్వాలో, ఎలాంటి ఇంట్రడక్షన్ ఇవ్వాలో, సో అలాంటి ఇంట్రడక్షన్ అయితే నాకైతే ఓకే అనిపించింది. సో ఓపెనింగ్ సీన్కి నేను 3 రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5. అట్లానే మనం మధ్య స్టోరీకి వచ్చానుకో, స్టోరీ చెప్పాను కదా స్టోరీలో ఏమీ లేదు, అంటే వన్ టైం స్టోరీయే, ఒక హార్ట్ టచ్ అయ్యే స్టోరీ అయితే ఏమి లేదు. సో అందుకోసమే నేను అవుట్ ఆఫ్ 5 దీనికి నేను 1.9 ఇస్తాను రేటింగ్. అవుట్ ఆఫ్ 5 1.9 ఇస్తాను రేటింగ్. ఇకపోతే క్లైమాక్స్ సీన్కి వస్తే, ఆ క్లైమాక్స్ సీన్ కూడా మనం చెప్పుకోవచ్చు, అంటే క్లైమాక్స్ సీన్లో వారు రియలైజ్ అయ్యే విషయం, అదే సోహైల్ రియలైజ్ అయ్యే విషయాన్నే. సో అందులోని ఆ వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్ కోసం సో నేను 3 out of 5 ఇస్తాను రేటింగ్. సో ఓవరాల్ మూవీని కానీ మనం కంపేర్ చేసుకుంటే, సో ఓవరాల్ మూవీని మనం ఒక 2.6 అవ్వచ్చు అండి అవుట్ ఆఫ్ 5. మూవీ అయితే ఒక అప్కమింగ్ యాక్టర్కి, ఒక న్యూ యాక్టర్కి ఎలా ఉంటుందో అలానే ఉన్నది మూవీ. మరిన్నో మనం బాగా కనెక్ట్ అవ్వం మూవీతోని,
అలా అని ఏంట్రా మూవీ తలనొప్పిగా ఉంది అనే కూడా మనకి ఎటువంటి ఫీలింగ్ రాదు. వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్టు మూవీ ఉంటుంది. సో మీరు కూడా ఈసారి టైం దొరికితే మూవీని వాచ్ చేయండి, నా కింద కామెంట్స్ నాకు చెప్పండి. సో మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని. సో ప్లీజ్ 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 ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత వీడియోస్ చూడండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.